తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవకలను సోమవారం జగిత్యాల పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో జడిపి చైర్పర్సన్ దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితిని 2001 లో కొద్ది మందితో గౌరవ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఆ తర్వాత పార్టీని చాలా మంది విమర్శించారని, పార్టీ ఎక్కువ రోజులు ఉండదని, తెలంగాణ రాష్ట్రం రాదని హేళన చేశారని, 1969 తొలిదశ ఉద్యమం నీరు కారిపోయి తర్వాత కూడా 2001 లో కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఎక్కువ రోజులు ఉండదని చాలా మంది అన్నారని, కానీ కేసీఆర్ కవులను, కళాకారులను, విద్యాంతులను, కార్మికులను, వివిధ కుల సంఘాలను, ఉద్యోగులను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలతో తెలంగాణ ఆవశ్యకత అవసరం ఉందని, అన్ని పార్టీలతో అనిపించారని అన్నారు. ఆ తర్వాత ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు నిరహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని, అలాగే 2014 2019 ఎన్నికల్లో అన్ని తానై పార్టీని గెలిపించిన ధీరుడని అన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని చాలా మంది అన్నారని, తెలంగాణ వస్తే 24 గంటల కరెంటు, కోటి ఎకరాలకు నీరు, ఆసరా పెన్షన్లు, బీడు కార్మికులకు పెన్షన్లు, గురుకులాలు, పేదలకు మంచి వైద్యము, తాగునీరు, సాగునీరు రాష్ట్రంలో ఉంటుందని, తెలంగాణ వస్తే ఇవన్నీ వస్తాయని వచ్చాయని నిరూపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 2,47,000 ఎకరాల్లో వ్యవసాయం సాగైందని, అలాగే కేసీఆర్ పాలనలో అనేక మంది యువత నాయకులు ఆకర్షితులై టీఆర్ఎస్ లో సభ్యులుగా చేరారని, రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాల జగిత్యాలలో 55,000 పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని ఆయన తెలియజేశారు. ప్రియతమ నాయకురాలు కవిత సహకారంతో జగిత్యాల నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా నిధులను తీసుకువచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, కాకతీయులు తవ్విన చెరువులకు మళ్లీ చెరువులు పునరుద్ధరణ చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలు, చేసిన పనులు కూకలని ఆయన అన్నారు. ఎంతో వైభవంగా జరుపుకోవాల్సిన ఈ పండుగను నిరాడంబరంగా చేసుకోవడానికి కారణం కరోనా వైరస్ అని, ఇది 210 దేశాలకు విస్తరించిందని, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిర్ణయాలతో కరోనా విస్తరణ తగ్గుముఖం పట్టిందని, జగిత్యాలలో కరోనా కేసు ఒక్కటి కూడా ప్రస్తుతానికి లేదని అన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమకు తోచిన సహాయం నిరుపేదలకు, వలస కూలీలకు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షులు గట్టు సతీష్, ఎంపీపీ గాజల్ల గంగారాం గౌడ్, వైస్ ఎంపీపీ రాజు, జడ్పీటీసీ మహేష్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంజయ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొని ఈరోజు సంజయ అన్న గారి చేతుల మీద చిగిత్సల పట్టణ టీఆర్ఎస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసినందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానీ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించిన ఈ నియోజకవర్గ ప్రతి బిడ్డకు కూడా తెలంగాణ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం
అన్ని విధాలా సహాయపడాలని మరి సంజయన గారిని జగిత్యాల నియోజకవర్గంలో 1,05,000 ఓట్ల మేడతలు గెలిపించినందుకు జగిత్యాల నియోజక ప్రజలందరూ కూడా పేరుపేరున అదేవిధంగా వారితో పాటు జగిత్యాల గ్రామీణ ప్రాంతంలో మరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం గౌరవ శ్రీమతి సోదరి జడ్పీ చైర్మన్ దా వసంత గారిని జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజున అత్యంత ఘనంగా జరుపుకోవాల్సింది. కానీ కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో మన పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు కోరిక మేరకు అత్యంత సాధారణంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో సంజయన్న గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున 20 సంవత్సరాలకు ముందు ఇదే రోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనే ఒక గొప్ప లక్ష్యంతో టిఆర్ఎస్ పార్టీని మొదలుపెట్టడం జరిగింది. మన బాపు మన పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏ లక్ష్యంతో అయితే మొదలుపెట్టారో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఎన్నో విప్లవాలు ఉద్యమాలు కూడా చేశారు. ఎంతో మంది కార్యకర్తలు యువకులు కూడా ఆత్మార్పణ చేసుకున్నారు వారి బలిదానాల ఫలంగా. అలాగే మన కేసీఆర్ గారు కూడా మన బాపు కూడా ఆమరణ నిరాహార దీక్షతో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల కోసం ప్రజలకు వరంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. మన జగిత్యాల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ గులాబీ జెండాను రెపరెపలాడిస్తూ టిఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి శాసనసభ్యులుగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా భారీ మెజారిటీ గెలుపొందడం జరిగింది. అలాగే గెలుపొందిన నాటి నుండి కూడా అహర్నిశలు పట్టణ అభివృద్ధి కోసం అలాగే ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నేను గెలవడం నాకు 100% గెలుపు కాదు, జిల్లా పరిషత్ కార్యాలయం పైన మున్సిపల్ కార్యాలయం పైన గులాబీ జెండా ఎగిరినప్పుడే నా సంపూర్ణ విజయమని ప్రకటించి అది సాధించే వరకు కూడా ఎంతో కష్టపడి మమ్మల్ని ముందుకు నడిపించారు. గౌరవ ముఖ్యమంత్రి వారిలు కేసీఆర్ గారి సైన్యంలో ఒక కార్మికురాలిలో ఒక సైనికురాలిలో ఉంటూ సంజయన్న గారి నాయకత్వంలో ఇలా పనిచేయడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో ఏదైతే జెండా పట్టారో అప్పుడు జన దృశ్యంలో మన జలవిహారలో పట్టిన జెండా ఈరోజు మన కాళేశ్వర జలాలతో మన తెలంగాణ ప్రాంతాన్ని ముద్దాడిన దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమ పార్టీగా మన తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ మొదలుకొని ఈరోజు రాజకీయ పార్టీగా అదేవిధంగా అధికార పార్టీగా 2 పర్యాయాలు మన సొంతం చేసుకున్నామంటే తెలంగాణ బిడ్డల అందరి సహకారం ప్రజలందరి సహకారంతో పార్టీ శ్రేణులందరి సహకారంతో ఈరోజు మనం 2 సార్లు కూడా అధికారంలో ఉన్నాము. అధికారంలోకి రావడమే కాకుండా 60 సంవత్సరాలుగా ఏదైతే 6 దశాబ్దాలుగా 7 దశాబ్దాలుగా కావచ్చు అప్పటి నుండి ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ 2 దశాబ్దాల్లో ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీ అధికార పార్టీగా మొదలుకొని 6 సంవత్సరాల బిడ్డ నుండి మన ముసలమ్మల వరకు కూడా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పుట్టిన బిడ్డకు ఈరోజు 12,000 అదేవిధంగా కేసీఆర్ కిట్టుతో పాటు ముసలమ్మలకు ఆసరా పెన్షన్లు 1,000 కాదు 2016 అదేవిధంగా వికలాంగులు ఏ పని చేసుకోలేదు కాబట్టి వారికి ఒక గొప్ప కొడుకుగా తండ్రిగా ఉంటూ 3,016 పెంచి ఈరోజు కన్న కొడుకు కూడా వాళ్ళని చూసుకోవట్లేదు. కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పేసి సంజయన్న గారు కానీ మా మేము కానీ మన మున్సిపల్ ఎలక్షన్లలో తిరిగినప్పుడు ప్రతి ఇంటి అవ్వ కూడా కేసీఆర్ నా పెద్ద కొడుకు కేసీఆర్ మమ్మల్ని చూస్తుండని చెప్పిన తరుణంలో మన సంజయన్న గారి నాయకత్వంలో మన ఈ యొక్క జైత్యాల్ కంచు కోటను బద్దలు కొట్టి గులాబీ జెండాను రెపరెపలాడించిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర
పథకాలు ఒకవైపు మన సంజయన గారి సారథ్యం ఒక ప్రణాళిక బద్ధంగా అందరి కృషి సంజయన గారి నేతృత్వంలో ఈ రోజు జైత్యాలలో ఏ మాట విన్నా ఏ నోట విన్నా కూడా గులాబీ జెండా టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటేనే మన తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి అందరి నోట మనం వింటున్నాం అనేక దశాబ్దాల కల మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించుకున్నాం ఈ యొక్క ఉద్యమంలో మన కలగుండ్ల కవితక్క గారు కూడా ఎంతో అహర్నిశలు పోరాడి కృషి చేసి ఒక యావత్ తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా జాగృతం చేసి బతుకమ్మ పేరుతో దినోత్సవ సందర్భంగా ఈనాడు నిరాడంబరంగా జరుపుకుంటున్న జెండా ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం జెండాను అదిలించే కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమణి జగిత్యాల జిల్లా తొలి జడిపి చైర్పర్సన్ శ్రీమతి దేవవసంత సురేష్ గారికి అదేవిధంగా నూతనంగా ఎన్నికబడి ప్రజల మధ్యలో ఉంటున్న మున్సిపల్ చైర్పర్సన్ విద్యావంతురాలు సోదరిమణి శ్రీమతి శ్రావణి ప్రవీణ్ గారికి పట్టణ అధ్యక్షులు అన్న సతీశన్న గారికి మండల ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు చాలా కొద్ది మందితోటి ఈ టిఆర్ఎస్ పార్టీ ఆరంభమైంది చాలామంది అనుకున్నారు అసలు ఇది అవుతుందా పోతుందా ఎందుకంటే తెలంగాణను ఆంధ్రతోటి కలిపిన నాడే లేదా ఆంధ్రను తెలంగాణతోటి కలిపిన నాడే చాలామంది విభేదించిన వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా 1969లో ఆ ఉద్యమ కాలంలో దాదాపు 300 పైన యువకులు పోలీసుల చుట్టాలకు బలేదు మరి అప్పుడే రాలేదు ఈ కేసీఆర్ గారితో అవుతుందా అని చెప్పి చాలామంది అనుకున్నారు మనం చూసినప్పుడు ఉద్యమ కాలంలో సకల జిల్లా సమ్మె చేస్తే ఊరు వాళ్ళు అనకుండా కులం మతం అనకుండా అన్ని వర్గాల వారు ఉద్యమంలో కేసీఆర్ గారి వెంట ఉన్నారు దాని ఫలితమే మళ్ళీ 2014లో ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం చాలామంది అప్పుడప్పుడు విమర్శిస్తుంటారు అదే పని కానీ ఇవాళ ఎక్కువ మంది మరీ ఎక్కువ మంది కేసీఆర్ గారు నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని కాబట్టి ఇవాళ రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చి ఏదో ఒకటిగా తెచ్చుకున్నామని కాదు చాలా ఉద్యమ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి మనం చూసాం అస్సాం గణ పరిషత్ జార్ఖండ్ ముక్తి మోర్చా కానీ మొదట్లోనే కథమైన ఒక టర్మ్కే ఈనాడు కేసీఆర్ గారు అంతకంటే ఎక్కువ మెజారిటీతోటి 2019లో నాయకురాలు కవిత గారి సహకారం తీసుకొని ఎన్నో గ్రామాలకు గతంలో చుక్క నీరు రాని చెరువులు ఇటు మెయిన్ కెనాల్ ఎస్ఆర్ఎస్ మెయిన్ కెనాల్కు తుమ్మబెట్టి 90 రూపాయల నుంచి నీళ్లు తీసుకుని వెళ్తే గోదావరి వరకు నీళ్లు వెళ్లే విధంగా కవితగా సహకారం తీసుకొని చేయడం జరిగింది అదేవిధంగా వరద కాలంలో తుమ్మబెట్టి ఏదైతే అంతర్గత చెరువు నింపుతున్నామో రేపటి నాడు అవసరం ఉంటే అదే చెరువు ద్వారా ధరూరు వాగు ద్వారా మూర్తి తిప్పనపేట పొలాస మల్లనపేట లక్ష్మీపూర్ జాతాపూర్ ఈ చెరువులన్నీ నింపడానికి 2 తూములు కూడా రాంపౌస్ పంపౌస్ దగ్గర పెట్టించడం ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది అని కూడా తెలియజేస్తాం అంటే ఈ రకంగా సాగునీరు సాగు త్రాగునీరు కోసం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక నాయకుల సహకారం తీసుకొని అదేవిధంగా సోదరి మల్లు జడ్పి చైర్పర్సన్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు వారందరి సమిష్టి కృషి మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా కలిసి పనిచేయడంతో జగిత్యాల అభివృద్ధి కోసం ఇవాళ అహర్నిశలు కృషి చేస్తాం ఇవాళ చెప్పుకోవచ్చు గతంలో దేశంలో ఎన్నడూ లేని ఎన్నో కార్యక్రమాలు తీసుకుని ఇవాళ పల్లె ప్రగతి కార్యక్రమం ఏ గ్రామానికైనా వెళ్ళండి ఆనాడు అశోకు చెట్లు నాటిందంటే మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో గ్రామాల చెట్లు నాటమని చెప్పలేదు కాకతీయ కాలంలో చెరువులు తవ్వుతే వాటి పునరుద్ధరణ మళ్ళీ ఎప్పుడు జరిగిందా అంటే మళ్ళీ కేసీఆర్ గారి నేతృత్వంలో చెప్పలేదు.